వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో స్వీట్ స్వీట్గా ఆరెంజ్ హల్వాను చేశాను. చూస్తున్నారుగా, చాలా టేస్టీగానే ఉంది, బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే మనం నెయ్యిని కొంచెం యాడ్ చేసి నెమ్మదిగా బాగా మరిగిన తర్వాత మనకు కావాల్సిన ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్, ఆరెంజ్తో అయితే కొంచెం పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ప్రస్తుతం అయితే నేను ఆరెంజ్ పీల్స్ని చూస్తున్నారుగా చిన్న చిన్న పీసెస్గా నా చేతితోటే చించుతున్నాను. ఇలా మనకి ఏ ఫ్రూట్స్ ఉన్నా వాటితో చేసుకుంటే బాగానే వస్తుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. ఇది అయితే నాకైతే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి నాకు ఇలా చేయడం నచ్చింది. తర్వాత మనం షుగర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. చూస్తున్నారు కదా, షుగర్ కాస్త పాకంలా వచ్చేటట్టు చేయాలి, అప్పుడు దానికి ఉన్న టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసి మొత్తాన్ని బాగా మరిగే వరకు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ని వేసుకుందాం. ఇలా వీటిని బాగా కలుపుకుంటూ మెత్తగా ఉడికే వరకు చేయాలి. మొత్తాన్ని అన్నిటిని వేసి బాగా మగ్గించేలాగా చేస్తున్నాను. అయ్యో ఉండండి, కలర్ పడిపోతుంది. బాగుంది కదా ఇప్పుడు. తర్వాత మన దగ్గర ఉన్న కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా అటు ఇటు కలుపుతూ మంచిగా రెడీ చేసేద్దాం. సరేనా, చూస్తున్నారు కదా స్లోగా కలుపుకోండి, ఆడిపోకుండా. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఫ్రూట్స్ తినలేని వాళ్ళందరూ ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అయితే బాగా ఉంటుంది, అన్ని ఫ్రూట్స్ కూడా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది, దీనికి ఏం టైం పట్టలేదు, వితిన్ 5 మినిట్స్లో అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, హెల్త్కు హెల్త్ ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటాయి. ఇందులో అన్నీ యాడ్ చేసినవన్నీ మనకి మంచిగా ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చేవే. చూస్తున్నారు కదా, ఆరెంజ్ స్కిన్ గ్లో కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి.